అన్నాను వార్నింగ్ ఇచ్చేస్తాను ఎమ్మెల్యేకి, బల్లకి కట్టి ఇడికి వెళ్ళిపోతారు, కోటి ఎత్తడి సంపేది, మరో ఏడు ఏడు చేస్తారు సార్, నీతో మాట్లాడడానికి ఫోన్ కట్ చేస్తారు. కానీ దీర్ఘము సోమంగళి బాబులాగా మొత్తం అంత చరిత్ర అంతా విని, ఆ తిట్లంతా విని ఎవరికి అనుమానం రాకుండా, ఎందుకు ఆయన మారిషస్ నుంచి బెదిరిస్తుండ్రు. ఎవరు? బోర్గడ్ అనిల్ గారు మారిషస్ లో ఉన్నాడు. మారిషస్ నుంచి బెదిరిస్తూ ఉంటాడు. ఎందుకు చూడండి, జనసేన వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు, కంప్లైంట్ తీసుకుంటే కనుక్కోండి. చెప్తున్నాడు కదా కడపలోనే ఎట్లా, కడప మూలాలు ఉంటాయి సార్. ఓకే, కడప మూలాలు ఉండి మారిషస్ లో ఉండకూడదు. కడప మూలాలు ఉన్న వ్యక్తి కాదు ఆయన, గుంటూరు మూలాలు ఉన్న వ్యక్తి. పోనీ గుంటూరు మూలం, మీరు ఎక్కడైనా మూలం, ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు వాక్ స్వాతంత్రం ఇచ్చారు, ఎవరికి కావలసినట్టు వాళ్ళు దుర్వినియోగపరుస్తుంటే మనం ఏం చేయగలుగుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద కేసు ఫైల్ అయితే నాతో మాట్లాడండి ఫస్ట్. పాపం ఈ జనసేన వాళ్ళు ఎప్పటి నుంచి విష ప్రయత్నం చేస్తారు కదా, రిజిస్టర్ అయిన కేసు ఒకటి చెప్పండి నాకు. మీరు ఎక్కువగా మాట్లాడారా కాదు, మీ ఛానల్లో చాలా లేటుగా డిబేట్ పెట్టారు, అది 2 రోజులు బట్టి కోయిల్లో కూర్చున్నట్టు కూర్చుతూనే ఉంది మార్కెట్ అంతా. ఈ పాటి దానికి బెదిరిస్తే బెదిరిపోవాలంటే నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఆ నెల్లూరులో కొత్త నాయకుడు లేడు, ఈ డబ్బాలో ఉన్న చేపలు ఈ డబ్బాకి పోతేనే నాయకుడు, ఈ డబ్బాల నుంచి ఇటుపోతే ఆ పార్టీ, అంతకే ఇంకేం లేదు అక్కడ. అంటే వాళ్ళందరూ అనుకుని మాట్లాడుకున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ అని, పదికి పది గెలిచిన తర్వాత డైవర్ట్ అవుతుంది. మీరు డైవర్ట్ అవ్వండి కూర్చుని, మినిస్ట్రీల ఎక్స్పాన్షన్ లో మినిస్ట్రీలు రాలేదు, నారాయణ గారి మంత్రణాలతో అనిల్ గారికి డబ్బులు రాలేదు, ఆ డబ్బులు తీసుకోలేదు, ఈయన ఒకటో డబ్బులు తీసుకుని కార్పొరేషన్ గెలిపించుకున్నాడు, ఇంకేంటి సర్పంచులు కార్పొరేషన్లు అందరూ పొలవని ఇంత వచ్చేస్తారని ఊళ్ళు ఊరితే ఎవడూ రావట్లే. మళ్ళీ ఒంటరికాకి, ఒంటరికాకి అయిపోతే ఏముంది, బెదిరింపులు స్టార్ట్. వాళ్ళ అధికారం లేరు, పోనీ తీసుకెళ్లి ఉదరించి ఊళ్ళు వెళ్దాం అంటే సంవత్సరంన్నర దాకా దిక్కు దివం లేదు, వాళ్ళనే పరిరక్షించుకోలేక చేస్తుంటే మధ్యలో ఏం తీసుకెళ్ళి ఏడు చేసుకుంటారు అని చేత ఇలాంటప్పుడు ఎవరు బెదిరిస్తున్నారు? ఇటుచూడు అరుచుడు వాళ్ళ కాంగ్రెస్లను సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఏమనుకుంటే పార్టీ ఆఫీసులు తగలెట్టేసుకుని ఏమవ్వదు. అలాగా రాజశేఖర్ రెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాట అనుకోండి, ఇంకేమన్నా మిగిలిన పట్టించుకోరని అర్థం. తెలుగుదేశంలో వాళ్ళ అధినాయకుడిని ఏమన్నా అంటే ఇంత ప్రొయాక్టివ్ రియాక్షన్ ఉంటుందేమో చూడండి. అలా జనసేనలో అలా అంటే వాళ్ళ అధినాయకుడిని వీళ్ళందరూ బ్రహ్మాండంగా రియాక్ట్ అవుతారు. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిన గుణపాఠం నెంబర్ వన్. రెండో గుణపాఠం ఏంటి, ఈయన రాజకీయ ప్రస్థానం ఇన్నాళ్ళు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు లేదా ఆనంద్ బ్రదర్స్ లేదా ఇంకోటి మేకపాటి గారు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ రావడం, లేదంటే ఈయన ఒక్కడే నిక్కచ్చగా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ట్రావెల్ అవుతూ వీరవిధేయుడిగా ఉన్న వ్యక్తి ఒక్కడో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి డిస్ప్రపోర్షనేట్ బ్లోస్ ఎందుకు ఇస్తున్నాడు? కేవలం మినిస్ట్రీ పదవి రాలేదని. 20 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన తక్షణంలో నెక్స్ట్ క్యాబినెట్లో నువ్వు ఉంటావు, నెక్స్ట్ మాతో ఉంది కానీ మనం ప్రయాణం చేస్తున్నాం ఎన్ని చెప్పిన తర్వాత సడన్గా టింగ్ మన యాంటీనా ఎందుకు వస్తుంది బయటికి? అది కూడా ఏంటి, పోనీ ఎంత తోపు తురుం కానైతే రాజీనామా చేసి నాకు నా నియోజకవర్గ నిధులు రావట్లేదు, ఇంత తిరగబడిపోయింది నా నియోజకవర్గం అని చెప్పి అక్కడ నిలబడవలసిన పోరాటం చేయలేదు ఇండిపెండెంట్ గా. బుచ్చే చౌదరి గారికి వచ్చిన డౌట్ మీకు కూడా వచ్చిందా? బుచ్చే చౌదరి డౌట్ ఎందుకు వస్తుంది, క్రిస్టల్ క్లియర్ గా తెలిసింది ఒక జూపూడి గారు డొక్క మాణిక ప్రసాద్.